పాజిటివ్ రికార్డులు అయితే గొప్పగా చెప్పుకోవచ్చు నెగిటివ్ రికార్డులు ఆవేదననే కలిగిస్తాయి వాస్తవానికి టైటిల్ పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ ఆ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఎలర్ట్ చేయాలి ప్రభుత్వాలు ఎందుకంటే మనం ఏ క్రికెట్లోనూ ఉందనుకోండి వంద వికెట్ల క్లబ్బు రెండు వందల వికెట్ల క్లబ్బులు తర్వాత వెయ్యి పరుగులు రెండు వేల పరుగులు ఐదు వేలు పదివేల పరుగులు ఇట్లా చెప్పుకుంటుంటారు ఇప్పుడు ఇప్పటిదాకా దేశంలో ఏడు రాష్ట్రాలు వెయ్యి కి పైగా కేసులు అనేటువంటిది అయితే ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి ఆంధ్ర తెలంగాణలు చేరుతున్నాయి ఇది చాలా ఆవేదన కలిగించే సందర్భం ఇది ఆనందం కాదు ఆవేదన కలిగించే సందర్భం మొదట్లో ఓ యాభై వంద దగ్గర ఆగిపోవాల్సింది తెలంగాణది ఇరవై ఇరవై ఐదు దగ్గర ఆగిపోవాల్సింది ఆంధ్రప్రదేశ్ కానీ ఆ తర్వాత ఈ ఢిల్లీ ఇన్సిడెంట్ దగ్గర నుంచి బిగినయ్యి వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి వ్యాప్తి ఈలోపు విదేశాల నుండి వచ్చి తలదాచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ చేసి వచ్చి తలదాచుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళకి సహకరించిన వాళ్ళు వాళ్ళని షెల్టర్ ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ద్వారా వ్యాపించింది ఇవన్నీ కలిపి ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కేసుల సంఖ్య అటు ముఖ్యమంత్రులకి బాధే కలిగిస్తుంది యంత్రాంగానికి ఇబ్బందే కలిగిస్తోంది ఇంకా వాటి లింకులు ఏంటో కాక తలలు పట్టుకోవడం నిపుణులు వంతవుతోంది అదే సందర్భంలో రెండవ దశ నుంచి మూడవ దశకి చేరకుండా ఎట్లా చేయాలన్నటువంటి ఆలోచనలతో మంత్రివర్గాలు నలిగిపోతున్నాయి ఇలాంటి సందర్భంలో తొమ్మిది వందలు దాటిపోయినాయి రెండు రాష్ట్రాల్లో కేసులు ఇవి క్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు కొన్ని చోట్ల సడలించాలన్నటువంటి దాంట్లో పునరాలోచించుకోవాలన్నటువంటిది పెద్దలు సూచిస్తున్నారు మరి పునరాలోచించుకుంటారు లేదా చూద్దాం